పొరము మనకి ఇప్పుడైతే అన్ని అర్థాలన్నీ కనిపిస్తున్నాయి, మిర్రర్స్. మొట్టమొదట అర్థం వచ్చిందట, అర్థం అంతవరకు ఎవ్వరికి తెలియదు. అర్థం అంటే మన మిర్రర్ మొఖం చూసుకుని అర్థం. ఒక రైతు పొలం తంతుండి అడిగి అక్కడ ఒక అద్దం మొక్కింది, చిన్న అద్దం మొక్క దొరికింది, అద్దం పింకు. ఎప్పుడూ అంత ముందు ఎవరో చూశారు, అద్దం పడిపోయి రైతుకి ఆ పొలం తంతుండి అద్దం దొరికింది. వాడు చూసుకోండి మొఖం, అది మొక్కమాడు ఎప్పుడు చూసుకోలే. అలా ఈ మొక్కమాడు చూశాడు, ఓరమ్మ అయ్యే వచ్చినాడు రా, నాలాగే ఉండ నాకు దీవించడానికి వచ్చిందని చెప్పి ఆ అద్దం తీసుకెళ్లి తిన్నగా పెట్టి దాచుకోండు. దాచుకొని రోజు ఎక్కడికి వెళ్ళినా ఆ అద్దం చూసుకున్నాడు, అయ్యా నేను బయటికి వెళ్తాను నాకు దీవించని చెప్పి పెట్టేశాడు ఆ అక్కడ. ఇలాగ రోజు ఎక్కడికి వెళ్ళి క్యాంప్ వెళ్ళినా అద్దం తీయడము, మొఖం చూసుకోవడము, ఉదయం తెలియ లేచిన వెంటనే అయ్యా బాగుండవా అనుకుని అద్దం చూడము, మళ్ళీ పెట్టి దాచడము. అలా ఆవిడ చూసింది, ఏటిడు రోజు పెట్టిదరికి వెళ్తాడు, పెట్టిదరికి వెళ్ళి ఏదో చూస్తాడు, మళ్ళీ నవ్వుకుంటాడు అని అలా ఆవిడ చూసింది. అది ఎప్పుడు అర్థం చూడలేదు. అలా ఆవిడ అడిగిపోయిన తర్వాత చూసింది, చూస్తే గేట్ లోపల ఉంది, అర్థం కనిపించింది, దాని మొఖం కనిపించింది. అంతకుముందు అది మొఖం ఎప్పుడు చూసుకోలేదు. సో వాళ్ళ అమ్మ నాయని ఎవరితో కిందలు పెట్టున్నాడు రా, ఏ లంజి కిందలు పెట్టినాడు గంటడ కానా, ఏ లంజ్ కూడా మా అయ్యా అది చూసింది. ఆ లంజ్ ఉంది మా అయ్యా చూడే మా అయ్యా అది చూసింది, లంజ్ కన్నా చూడు గంట కన్నా లంజికి పెట్టున్నది. సరే తగు ఇలాగైపోయి మొత్తం పైన ఊర్లో పాకేసి ఒక ముసలి ఆవిడ, ఏటమ్మా ఇంతవరకు మంచి బతికోలు, చాలా అన్యోన్యమైన దంపతులు, మరి మీరు ఏమి దెబ్బలాడుకోవాలని అడిగింది. ఏడు చెప్తున్నామ్మా ఈ గండ ఒక నెల రోజులు నువ్వు లంజి తెచ్చి ఇంట్లో పెట్టాడు, ఎప్పుడు చూసినా ధనిమోకమే చూస్తుడు, తెల్లారి లేచి ధనిమోకమే, పడుకున్నప్పుడు ధనిమోకమే, ఎవరు అమ్మా నేను చూస్తాను ఆ ముసలి, ఆ ముసలి ఎప్పుడు చూస్తాడు. ఓ నాయన లేక లేక ముసిన దానికి మీ మూడు ఎంత ప్రేమించాడే అని చెప్పి ఆయమ్మది. ఓకే ధన్యవాదం, థ్యాంక్ యూ సార్.